రాష్ట్ర బీజేపీ రెండు రోజుల కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా ఒక రోడ్ మ్యాప్ నిర్ధారించుకొని 2019 ఎన్నికలు లక్ష్యంగా లోక్సభ అసెంబ్లీతో పాటు జూలై మాసంలో వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి కార్యవర్గం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి పర్యటన పురస్కరించుకొని లోక్సభ ఎన్నికల తయారీ, అందులో భాగంగానే అసెంబ్లీలు కూడా జోడించి 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 26 మే నుంచి జూన్ 11వ తేదీ వరకు విశేష సంపర్క్ అభియాన్ పేరు మీద జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 ఏళ్ల మోదీ వినూత్న పాలనపై విస్తృత చర్చ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ప్రముఖ రాష్ట్ర నాయకులు సమాజంలో ఉన్నటువంటి మేధావులు విద్యావంతులు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను రాజకీయాలతో నిమిత్తమైనటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా కనీసం 25 మందిని కలిసి 4 ఏళ్ల మోదీ పాలన పట్ల వినూత్నమైన పాలన పట్ల వాటితో ప్రత్యేకంగా చర్చలు జరిపి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సాధించిన విజయాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పేదల సంక్షేమ పథకాలను కూడా వారితో చర్చించి వారి ఆలోచనలు పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందిని ఈ జూన్ 11వ తేదీ లోపల కలిసి పార్లమెంట్ వారీగా వారి సూచన తయారు చేయాలని పార్టీ యోచిస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా 4,000 మంది ప్రముఖ నాయకులు, 1,00,000 మంది మేధావులను కలిసేటువంటి కార్యక్రమానికి జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో 10,000 మందిని కలిసేటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా 400 మంది విధిగా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని, దానికి తోడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మీద పలు రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు పేదల సంక్షేమ పథకాల మీద రాజకీయ పార్టీలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి భారతీయ జనతా పార్టీ మీద బుడ్డ జల్లే కార్యక్రమాలు, విభజన రాజకీయాలు, సమాజాన్ని కులం పేరు మీద మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీద విడదీసేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారానికి ఏదైతే తెరదీస్తూ ఉన్నారో దానికి ఇవాళ చరమగీతం పాడడానికి, ఇటీవల గ్రామ స్వరాజ్ అభియాన్ పేరు మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా
విజయవంతంగా గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం జరగడము, ఆ నివేదిక కూడా జాతీయ పార్టీ దాని హర్షాన్ని వ్యక్తం చేయడము, ప్రత్యేకంగా దళిత వాడల్లో పల్లె నిద్ర కార్యక్రమం దళితులను ప్రభావితం చేసింది, దళిత వాడల్లో చర్చనీయాంశం చేసినటువంటి అంశాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో దళితుల అభ్యున్నతి కోసము, దళితుల సంక్షేమం కోసము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి తీసుకున్న చర్యలను ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చినప్పుడు ముగ్ధులవుతున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ యొక్క మోదీ వినూత్న పాలనపై విస్తృత చర్చల్లో భాగంగా విధిగా ఈ 400 మంది రాష్ట్ర నాయకులు కనీసం ఒక దళిత పల్లెను, దళిత వాడను సందర్శించి దళితులతో మమేకం కావాలి, వాళ్ళలో భరోసా కల్పించే రీతిలో పూర్తిగా సాంఘీభావాన్ని తెలుపుతూ పల్లె నిద్ర కార్యక్రమాన్ని కొనసాగించాలని. కేవలం ఈ జూన్ 11 వరకు నిర్వహించేటువంటి వినూత్నమైనటువంటి పాలనపై విస్తృత చర్చల్లో భాగంగానే పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రత్యేకంగా ప్రతి నెల ఒక రోజు రాష్ట్ర నాయకత్వం తమ వెసులుబాటుకు అనుగుణంగా ఒకరోజు దళిత వాడలో గడపాలని రాష్ట్ర కార్యం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం. ఇటీవల రాష్ట్ర పార్టీ చేపట్టినటువంటి దళిత అదాలత్లు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని, గిరిజన గర్జనలు కూడా ఆదివాసీల్లో అధికార పార్టీ పాలక పార్టీ వైషమ్యాలు పెంచేటువంటి ఆదివాసీ లంబాడీల మీద పెంచిన వైషమ్యాలను కూడా మరి రూపుమాపే రీతిలో ఒక సామరస్యత సాధించడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ గిరిజన గర్జనల పట్ల కూడా ప్రజలు మమేకమవుతున్నారు. కాబట్టి ఈ దళిత అదాలత్లు, గిరిజన గర్జనలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంటు రిజర్వ్డ్ స్థానాల్లో అంటే 19 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీల్లో అసెంబ్లీకి, 12 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలతో పాటు 3 ఎస్సీ పార్లమెంటులు, 2 ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క దళిత అదాలత్లు, గిరిజన గర్జనలు కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ 2 రోజుల చర్చల్లో. దానికి తోడు మార్చి నుంచి మొదలుకొని వచ్చే జూన్ నుంచి మొదలుకొని ఎన్నికలు సమీపించేటువంటి మార్చి వరకు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ఏ మాసంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి 2 రోజుల చర్చల్లో దానికి అనుగుణంగా కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత విస్తరణ సమాంతరంగా నిర్వహించాలని చెప్పి కూడా దానికి ఒక తుది రూపం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ రోడ్ మ్యాప్లో భాగంగా జూన్ జూలై మాసంలో ఒక పరివర్తన యాత్ర పేరు మీద విడతల వారీగా రాష్ట్రమంతా కూడా అన్ని ప్రాంతాలు ప్రజలను చైతన్యం చేయడానికి, ఒకవైపు మోదీ వినూత్న పాలనతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశవాద రాజకీయాలను ఎండగడుతూ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళేటువంటి దానికి కూడా రాష్ట్ర కార్యవర్గం ఈ యాత్ర కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. దానికి తోడు 4 సంవత్సరాల మోదీ పాలన ఒక వినూత్నమైన పద్ధతుల్లో అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో
గుణాత్మకమైనటువంటి మార్పుల్లో పేదల్లో తీసుకొచ్చినటువంటి ఉదంతాలను గణాంక వివరాలతో ప్రజలకు తీసుకెళ్తూ ఈ 4 సంవత్సరాల్లో మోదీ పాలనకు భిన్నంగా అవినీతి పాలన, ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన, నియంత్రిత పోకడలతో కొనసాగుతున్నటువంటి పరిపాలన, ఈ ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద ఫ్యామిలీ ఫ్రంట్ను పటిష్టం చేయడానికి ఆడుతున్నటువంటి నాటకాలు, చేస్తున్న విన్యాసాలు, ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని కూడా ఎండగట్టే రీతిలో ఈ 4 సంవత్సరాల్లో మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమిటి, చేసిన వాగ్దానాలు ఏమిటి, వాటిని కాదని వాళ్ళ సర్వరోగ నివారణ జిందా తెలుసు మాత్రం అన్నట్టుగా రైతాంగ సమస్యల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు బంధు పథకమే అన్నిటికీ పరిష్కారంగా భావిస్తూ సర్వరోగిని నివారణగా జిందా తెలుసు మాత్రగా రైతు బంధును పథకాన్ని ప్రభుత్వం అభివరిస్తున్నది. అందుకనే ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్జ్షీట్ను తయారు చేసి ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఈ చార్జ్షీట్ను రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ మీద ప్రభుత్వం మీద ఒక చార్జ్షీట్ తయారు చేసి ఈ యొక్క విస్తృత చర్చల్లో భాగంగానైతేమి, యాత్రల సందర్భంగానైతేమి, రోడ్ మ్యాప్లో నిర్ధారించిన కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో నిర్వహించే ప్రాంతీయ బహిరంగ సభలో కూడా బట్టబల్ చేయడానికి కూడా ఒక చార్జ్షీట్ను కూడా వెంటనే రూపొందించాలని చెప్పి కూడా మరి ఈ 2 రోజుల సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం. ప్రధానంగా ఈ యొక్క మోదీ వినూత్న పాలనలో విస్తృత చర్చల్లో భాగంగా ఏదైతే ఈరోజు ప్రతి నాయకుడు 25 మందిని కలిసేదానితో పాటు ప్రత్యేకంగా వివిధ కార్యక్రమాలు ఏవైతే రూపొందించామో అవన్నీ కూడా వాస్తవంగా యువత బైక్ ర్యాలీలు కానివ్వండి, సీనియర్ సిటిజన్లతో సంప్రదింపులు కానివ్వండి, మేధావుల సమ్మేళనం కానివ్వండి, స్వచ్ఛత అభియాన్ పేరు మీద కార్యక్రమాలు కానివ్వండి, గ్రామ సభలు నిర్వహించి నిమ్న వర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ రకంగా వినూత్న పద్ధతుల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముందుకు పోవాలని, అందులో భాగంగానే రేపు 31వ తేదీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు కూడా ఒక పత్రిక విలేకరుల సమావేశంతో పాటు పత్రికల యొక్క ఎడిటర్సు అధిపతులతో కొంతమందితో ప్రత్యేకంగా సమావేశమై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రవిశంకర్ గారు 31వ తేదీ హైదరాబాద్ రాబోతున్నారు. అందులోని భాగంగా మోదీ ప్రభుత్వం యొక్క పాలన, 4 సంవత్సరాల పాలన ప్రజలు వివరిస్తూ ఆ తర్వాత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఒక మేధావుల సమ్మేళనాన్ని కూడా అదే రోజు నిర్వహించి ఏ రకంగా గతంలో 26వ తేదీ నాడు రామ్మాధవ్ గారి సమక్షంలో మేధావుల సదస్సు నిర్వహించామో అదే పంతాలో మరొక మేధావుల సమ్మేళనాన్ని కూడా ఎల్లుండి హైదరాబాద్లో నిర్వహించి ఒకవైపు మోదీ పాలన, మరోవైపు మిగతా రాజకీయ పార్టీల అవకాశవాద రాజకీయాలు, వాళ్ళ యొక్క మరి మోదీని నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీని ధీటుగా ఏ ఒక్క పార్టీ కూడా ఈ దేశంలో ఎదుర్కోలేక ఏ రకంగా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి పార్టీలు అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీలు నాయకులు ఒక వేదిక ద్వారా వారు చేసేటువంటి ఏదైతే కుట్రపూరిత చర్యలున్నో వాటిని ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రజల యొక్క తీర్పులకు భిన్నంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే రీతిలో వేరుస్తున్న తీరును కూడా ఎండగడుతూ
ఈ యొక్క మరి జూన్ 11 వరకు ఈ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు విలువలకు తిలోదకాలు ఇచ్చి అనాలోచిత తొందరపాటు చర్యల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే రీతిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్నది ప్రభుత్వం. బట్ట కాల్చి మీద వేసినట్టుగా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఒకవైపు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు బీజేపీని బూచిగా చూపించి కేంద్ర బిందువుగా చేసి వారు పన్నుతున్న కుట్రను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ జోనల్ వ్యవస్థ రూపకల్పనలో ఏ రకమైనటువంటి ఏ వర్గాల ప్రజల విశ్వాసం తీసుకోకుండా జోనల్ వ్యవస్థకు బాధ్యులైనటువంటి వర్గాలతో కూడా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా కనీసం ఈ రాష్ట్రంలో విపక్షాలను కూడా సంప్రదింపు జరపకుండా మరి తీసుకున్న నిర్ణయం పట్ల అనేకమైన నిరసనలు, వ్యతిరేకత ఈరోజు పలు జిల్లాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు వికారాబాద్ బంద్కు పిలిపించిన ఉదంతం చూస్తూ ఉంటే అనేకమైన లోపాలతో, లొసుకులతో, న్యాయపరమైన చిక్కులతో రూపొందించినటువంటి ఈ జోనల్ వ్యవస్థను కోర్టుకు వెళితే మరి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే రీతిలో మరి ఈ పాటికే దాదాపు 20 సార్లు పైగా అనేక నిర్ణయాలను, ఈ ప్రభుత్వ నిర్ణయాలను కోర్టు తప్పు పట్టినా ఈ ప్రభుత్వానికి కనువిపలేదు. ఇటువంటి ప్రధానమైన సమస్యను ముఖ్యమంత్రి గారు సొంత సమస్యగా వారు భావిస్తున్నట్టుగా ఉంది. అందుకనే గతంలో కూడా జిల్లా పునర్విభజన సందర్భంగా కూడా ఒక ప్రస్థానంగా మార్చేసేసి మరి కనీసమైనటువంటి సదుపాయాలు లేక, సిబ్బంది లేక, అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడంలో మనమందరం కూడా ఈరోజు గమనిస్తున్నాం. ఈ భూ రికార్డుల ప్రక్షాళన అవకతవకలు అవినీతికి తెరలేసిందని, తప్పుల తడకలతో రైతులు తమ భూమి రికార్డులో దొరికిన తప్పిదాల వల్ల ఆస్తులు కోల్పోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ లక్షలాది మంది రైతులు మండల కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి. మరి ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు, వందల కోట్లు పెట్టి ఇవాళ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ తీరా చూస్తే పేరు గొప్ప, ఊరు దిబ్బగా వారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కనబడుతోంది. ఇవాళ దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం పనితీరు కానివ్వండి, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పనితీరుకు ఏ విధంగా అధ్వానంగా ఉందో ఇది అర్థం చేసుకోవచ్చు. అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోయినట్టుగా, మంత్రులు పట్టుకోల్పోయినట్టుగా ఈ భూ రికార్డుల యొక్క మరి ఈరోజు పాస్బుక్ల వ్యవహారం చూస్తూ ఉంటే ఇవాళ రైతులు గగ్గోలు పెడుతున్న విధానం ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా గమనించలేకపోతుంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించి కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అవినీతి, వారసత్వ రాజకీయాలకు తెరలేపి కుటుంబ రాజకీయాలు నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా టీఆర్ఎస్కి ప్రత్యయం కాదని ఈయన రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేస్తూ వారు చేసేటువంటి విన్యాసాలు కానీ, యాత్రలు కానీ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఇటు కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు ఏమాత్రం కూడా భేదం లేకుండా పోతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసగా వేరుస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ కూడా ఈ కాంగ్రెస్ కవలలుగా ఇవాళ ప్రజలు అభివరిస్తూ ఉన్నారు. వ్యత్యాసం లేదు, తేడా లేదు, అవకాశవాదంలో కానివ్వండి, కుప్పగింతుల్లో కానివ్వండి, లేదా చెప్పిన మాటలకు భిన్నంగా వివరిస్తూ మోదీని ఎదుర్కోవడానికి ఏ రకంగా ఈరోజు చేరువనవుతున్నారో కాంగ్రెస్కు ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో జేడీఎస్కు
మేము అనుకూలంగా ఉంటే జేడిఎస్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేది విధానం చూస్తూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు మరి సాక్షాత్ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి భుజాలు తడిపే పరిస్థితి, ఈ కాంగ్రెస్ సంస్కృతిని పోషించేటువంటి పెంచేటువంటి ప్రోత్సహించేటువంటి ఈ టీఆర్ఎస్, ఈ టీడీపీని ప్రజలు, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరని, ఏ రకంగా కాంగ్రెస్ పట్టిన గతి ఈ యొక్క టీఆర్ఎస్ కూడా పడుతుందని, కర్ణాటకలో జేడిఎస్ పాత్ర ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ నిర్వహించబోతూ ఉన్నది, క్రమేణా ఇవాళ కాంగ్రెస్ చేరువగాబోతున్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా, టీడీపీ టీఆర్ఎస్ కూడా బీజేపీని చూసి, మోదీ అమిత్ షాను చూసి వణికిపోతున్నారు. వారికి చలి జ్వరం పుడుతూ ఉన్నది. 21 రాష్ట్రాల్లో బాగా వేసిన ఈ పార్టీ క్రమేణా ఈరోజు మరి బీజేపీ తెలంగాణలో ఆంధ్రలో కూడా ఆ స్థితికి వస్తుందని చెప్పి మరి ముందు చూపుతో సాకులు వెతుకుతూ కాంగ్రెస్ పంచన చేరేటువంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఈ రెండు రోజుల సమావేశంలో బీజేపీకి రాజకీయంగా భవిష్యత్తు తెలంగాణలో ఉందని నిర్ధారణకు వచ్చి, అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా నిన్నటికి నిన్న కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి సారించబోతున్నాం జాతీయ పార్టీ అని చెప్పడమే కాకుండా, జూన్ వారి పర్యటన తర్వాత ఒక ప్రత్యేకమైన ఎజెండాతోని లోక్సభ 17 లోక్సభ ఎన్నికలు గెలుపు కోసం, రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం జాతీయ నాయకత్వానికి ఏదైతే బాధ్యత అప్పగించిందో మరి ఆ బాధ్యతల్లో భాగంగానే మరి మేము రోడ్ మ్యాప్లో నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తూ విస్తృతంగా ప్రాంతీయ సభలు, భారీ బహిరంగ సభలు నెలవారీగా రూపొచ్చే ఒక క్యాలెండర్ కూడా అమలు చేయడానికి మేము తగు చర్యలు తీసుకోబోతున్నాం. అందులో భాగంగానే పోలింగ్ బూత్లో 6 కార్యక్రమాలు నిర్దేశించుకున్నామో ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే మరి రేపు 3, 4, 5 అన్ని జిల్లా కార్యవర్గ సమావేశాలు పూర్తి చేసుకొని, అదే రకంగా 10, 11, 12, 13, 14 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలు పూర్తి చేసుకొని, ఈ కార్యవర్గ సమావేశాలు ఇదే ఎజెండాను చర్చనీయాంశం చేసి రాబో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తయారీతో పాటు ఈ యొక్క 4 ఏళ్ల వినూత్నమైనటువంటి మోదీ పాలనతో విస్తృత చర్చ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి ఆ రకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కానివ్వండి, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం కానివ్వండి, అదే రకంగా జూలై మాసంలో పరివర్తన యాత్ర అనంతరం భారీ ఎత్తున దివ్యాంగుల సమస్యలపై సదస్సు నిర్వహిస్తూ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ప్రతి అసెంబ్లీ నుంచి కూడా మరి పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ అసెంబ్లీ వారికి కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజా పెద్దలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను, విపక్షాల ఎమ్మెల్యేల పైన కూడా ఛార్జ్ షీట్లు తయారు చేసి బూతుకు 21 మంది చొప్పున మరి ప్రతి అసెంబ్లీ కూడా ఒక సదస్సు నిర్వహించి బైక్ ర్యాలీల ద్వారా ప్రచారం చేస్తూ 3 మాసాలు ఈ 100 అసెంబ్లీలో కూడా సదస్సులు పూర్తి చేయాలని, దాంతోపాటు పార్లమెంట్ వారికి కూడా సదస్సులు మరి నిర్వహించి ఆ రకంగా మరి డిసెంబర్ వరకు అనేకమైన కార్యక్రమాలు, డిసెంబర్ మాసంలో కూడా భారీ ఎత్తున మరి ఒక సంపర్క యాత్ర కూడా చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి ఆ కవర్ అయ్యే విధంగా వాళ్ళు కార్యక్రమాలు కూడా యోజన చేయడం జరిగింది. మరి అంతకుముందు కూడా నెలకు ఒకసారి అక్టోబర్ నుంచి మరి ప్రాంతాల వారీగా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిన్న యోజన చేశాం. ఈ రకంగా రోడ్డు మ్యాప్తో, భవిష్యత్తు కార్యక్రమాలతో ప్రభుత్వం మీద చార్జ్షీట్ రూపొందించి ఆ రకంగా మరి ప్రభుత్వం మీద ఒక ఉద్యమాన్ని మరి భారీ ఎత్తున నిర్వహించి ప్రజా పోరాటాలు, దానికి తోడు మరి స్థానిక సమస్యల మీద కూడా ఎక్కడికక్కడ కూడా మరి ప్రజా పోరాటాలను ఉధృతం చేసి పార్టీని 2019లో అధికారంలో తీసుకొచ్చేదానికి, 17 పార్లమెంట్ సీట్లలో సింహభాగం గెలుపుకు, పంచాయతీ ఎన్నికల్లో కూడా అన్ని పంచాయతీలు కూడా పోటీ చేసి మరి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేదానికి ఈ 2 రోజుల కార్యక్రమ సమస్యల్లో పలు నిర్ణయాలు తీసుకొని, ఒకటి రాజకీయ తీర్మానం, రైతాంగ సమస్యల మీద కూడా వ్యవసాయ తీర్మానం కూడా ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా కూడా మరి కార్యక్రమాలు కూడా ఈ రోడ్ మ్యాప్లో కొనసాగేటువంటి భవిష్యత్తు కార్యక్రమాలతో పాటు మరి కిసాన్ మోర్చా రైతు పోరులు,
అదే రకంగా యువమోర్చా మరి ఈ నిరుద్యోగ సమరబేరీలు దళిత అదాలత్లు గిరిజన గర్జనలతో పాటు మహిళా మోర్చా యుద్ధ బేరి బీసీ సంగ్రామ సదస్సులు కూడా ప్రతి నెల వారీగా వివిధ అనుబంధ సంస్థలను ఉద్యమాలను ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాలను కూడా కొనసాగించాలని చెప్పి అనుబంధ సంస్థలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే ఈ మోర్చాల యొక్క రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించుకొని కార్యాచరణ ప్రణాళికలతో వారు ముందుకు పోయేదానికి ప్రత్యేకంగా యువమోర్చా కూడా నవ యువ ఓటర్లతో అసెంబ్లీ వారు కూడా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా ఈ సమ్మేళన అసెంబ్లీ వారు కూడా నిర్వహించాలని చెప్పి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు కరీంనగర్లో రాజీవ్ రహదారి మీద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా దారుణమైన పరిస్థితి. మొన్నటికి మొన్న ప్రజ్ఞాపూర్లో 16 మంది చనిపోయినట్టుగా, అంటే ఈ ప్రభుత్వం నిజంగా ఈ రాజీవ్ రహదారి విషయంలో కూడా గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో వంకర్ టింకర్లుగా ఉండే రాజీవ్ దాన్ని సరిదిద్దుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ 7 మంది చనిపోయినట్టుగా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, అనేక మంది గాయాల పాలైనారు. ఈ పాటికే కరీంనగర్ జిల్లా శాఖ రాష్ట్ర నాయకులందరూ కూడా ఆ కరీంనగర్లో ఆసుపత్రిలో సందర్శించి వాళ్ళకు పరామర్శించి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు మరి కనీసమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓటు బ్యాంకు తాయిలాలు మాత్రమే రాయితీలతోనే ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపాటు పట్టిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలనేది పరిపాటిగా మారింది. గతంలో మనం చూసాం స్కూల్ పిల్లలు ఏ రకంగా ఆ రోజు చనిపోయారో ఈ రకంగా రోడ్డు ప్రమాదాలని పరిపాటిగా మారింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు కావాలి, ముఖ్యమంత్రి కళ్ళు తెరుచుకోవాలి, క్షేత్రస్థాయిలో జరిగే సంఘటన పట్ల ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలి. రాజీవ్ రహదారి దాని మరి నిర్మాణం కోసం కూడా తగు చర్యలు తీసుకోవాలని, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం పారిశుద్ధ్యం ప్రకటించి గాయపడిన వాళ్లకు అవసరమైతే హైదరాబాద్కు తరలించి వారికి పూర్తి వైద్యాన్ని కూడా మరి అందించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీ కార్మికులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలను ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి విశ్వాసాలు తీసుకోకుండా వారి మీద ఎదురుదాడి చేసి మీరు సమ్మె చేస్తా అంటే మూసివేస్తా అనేటువంటి బెదిరింపులకు పాల్పడినటువంటి ఉదంతం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ బేషజాలకు పోకుండా మరమ్మత్తుకు నోచుకొని బస్సులను తిప్పుతూ సిబ్బంది లేక మరి వారి మీద వర్క్ లోడ్ పెంచుతూ డ్రైవర్లు కండక్టర్ల మీద దీనికన్నిటి కూడా నిదర్శనం ఇటువంటి ప్రమాదాలకు. కాబట్టి నాణ్యమైన బస్సులు రోడ్ల నిర్మాణము డ్రైవర్లు లేదా సిబ్బంది కండక్టర్లు పెంచాల్సిన వాళ్లకు అదనంగా భారం పడడం కూడా చాలా వరకు కూడా అనేక వారు అలసటకు లోనవుతున్నటువంటి డ్రైవర్లు కూడా రెప్పపాట్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని ఆ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి.